కంటి వెలుగు శిబిరాలకు విశేష స్పందన లభిస్తోందని నేటితో శిబిరాలు ప్రారంభించి 60 రోజులు పూర్తయిందని జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి కళ్ళద్దాలు మందులు ఇస్తున్నా. ఇట్టి శిబిరాలకు జిల్లాలో అంతటా స్పందన బాగుందని ప్రజలు తమ కంటి సమస్యల పరిష్కారానికి శిబిరాలకు తరలివస్తున్నారని అన్నారు. శుక్రవారం పాపన్నపేట మండలం నక్సాన్పల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని ఆకస్మికంగా సందర్శించి అక్కడ వైద్యులు కంటి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును రికార్డులను కళ్ళద్దాల పంపిణీ తదితర వాటిని పరిశీలించి రీడింగ్ అద్దాలు అందుబాటులో లేకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ స్టాక్ పెట్టుకోవాలని కంటి పరీక్ష నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారికి వెంటనే అందించాలని అలసత్వం పనికిరాదని అన్నారు. ప్రజలు శిబిరాలకు తరలివచ్చేలా అవగాహన కల్పిస్తున్న తీరును వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు లక్ష్యం మేరకు నేత్ర పరీక్షలు నిర్వహించాలని ప్రిస్క్రిప్షన్ అద్దాలను వచ్చిన వెంటనే ఆశా కార్యకర్తల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయించాలని సూచించారు. కంటి పరీక్షలు చేయించుకుంటున్న వారిని పరామర్శించి కంటి పరీక్షలు చక్కగా చేస్తున్నారా, దృష్టిలోపం ఉంటే ఖచ్చితంగా కళ్ళద్దాలు పెట్టుకోవాలని, లేకుంటే చూపు మందగించే ప్రమాదముందని అన్నారు. గురువారం వరకు జిల్లాలో 332 గ్రామ పంచాయతీలు 57 వార్డులలో శిబిరాలు నిర్వహించి 3,30,000 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించి 32,898 మందికి రీడింగ్ అద్దాలు 31,831 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేశామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. 26 గ్రామ పంచాయతీలు 4 మున్సిపల్ వార్డులలో కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. కాగా కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో 256,896 మందికి ఎలాంటి దృష్టిలోపం లేదని నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకుండా శిబిరాల వద్ద షామియానా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఎల్లాపూర్లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రపరిచిన ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించి ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టోకెన్ల వారీగా ధాన్యం సేకరించాలని, తూకంలో తేడా రాకుండా చూడాలని, ట్యాగింగ్ చేసిన మిల్లులకు లారీల ద్వారా ధాన్యాన్ని తరలించి వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని, వేసవి తాపం దృష్ట్యా షామియానా మంచినీటి సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ అనిల, పొడిచన్పల్లి వైద్యాధికారి దీక్ష డాక్టర్ నవీన్, డిఆర్డీఓ అడిషనల్ పీడీ భీమయ్య, తహసీల్దార్ మహేందర్, ఎంపీడీఓ జగదీశ్వరాచారి, సర్పంచ్ సంజీవరెడ్డి, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.